కేంద్ర ప్రభుత్వం వైఖరి అందించాలి, దళితులపై కేంద్ర ప్రభుత్వం వైఖరి అందించాలి, దళితులపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అందించాలి, దళితులపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను। ఈ రాష్ట్రంలోని బహుజన పార్టీలు బహుజన సంఘాలు సంయుక్తంగా మార్చి 22వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడ అలంకార్ ధర్నా సెంటర్ వద్ద రాష్ట్ర స్థాయిలో ధర్నా చేయడానికి పిలుపు ఇవ్వడం జరిగింది। ధర్మల ఈ రోజు ఏలూరు జిల్లా పరిషత్తులో ఈ యొక్క ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని మేము విడుదల చేస్తున్నాం ప్రజా సంఘాల పక్షాన। రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బహుజనులకు హక్కులకు వ్యతిరేకంగా రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 15(4)(16)(4) కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలకి శాశ్వతంగా ఉద్యోగాలు లేకుండా చేయడాన్ని నిరసిస్తూ మేము విజయవాడలో 22వ తారీఖున ధర్నా నిర్వహిస్తున్నాం। అంతేకాదు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించిన తర్వాత అచ్చంగా దళితులకు వ్యతిరేకంగా 15 స్కీములు రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం। మాకు ఇతర కులాలకు ఆదిపత్య కులాలకు ఏదైతే స్కీములు ఉన్నాయో అవే స్కీములు ఈ రాష్ట్రం ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నవి కానీ రాజ్యాంగబద్ధంగా సంక్షేమాన్ని నిర్వహించాల్సిన చోట మాకు సంక్షేమం ఈ రాష్ట్రంలో జరగట్లేదు। డిసెంబర్ 25వ తారీఖున జీవో నంబర్ 77 ఇవ్వటం ద్వారా కన్వీనర్ సీటులో కన్వీనర్ ద్వారా పొందిన సీట్లు మాత్రమే మాకు స్కాలర్షిప్లు ఇస్తామన్నారు కానీ ఇదివరకు ఫీజు రీఎంబర్స్మెంట్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉండేది అది పూర్తిగా రద్దు చేయడం జరిగింది। బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే అందరిని కూడా తెలుగు మీడియంలోకి వెళ్లే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మేము హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను కూడా ఈ ప్రభుత్వం గౌరవించకుండా మా పిల్లల్ని చదువు అర్ధాంతరంగా ఆగిపోయేటట్టు చేసింది। అలాగే అంబేద్కర్ విదేశీ విద్య విదేశాల్లో సుమారు 2000 మంది చదువుతుంటే 36 కోట్లు కట్టాల్సిన చోట కట్టకుండా ఆ విద్యార్థులందరూ వెనక్కి రావటం జరిగింది। అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్కేడిఎఫ్సి ఇతర లోన్స్ ఇస్తుంటే 2 సంవత్సరాల నుండి మా ఎదుగుదలని అడ్డుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం। అంటే రాష్ట్ర ప్రభుత్వం పక్కన దళితులకి మేనమామ అని చెప్తారు, దళితులకు సంబంధించిన అన్ని స్కీములని రద్దు చేయడాన్ని దళిత సమాజం బహుజన సమాజం గుర్తెరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మార్చి నెల 22వ తారీఖున ధర్నాని ఓకేనండి విన్నారు కదా, మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి।